హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి బైపీసీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో మంది కూడా మోస్ట్లీ చాలామందికి సీట్స్ అనేవి కూడా రావడం జరిగింది. సో కొంతమందికి రాలేదు. అండ్ ఇంకా మనకి మోస్ట్గా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే సెకండ్ ఫేజ్ అనేది అయితే ఉండిద్దా ఉండదా అనేది కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు టోటల్ క్లారిటీ అనేది అయితే ఇస్తాను. సో మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతే ఇంకా టోటల్ ఫార్మ్ డి కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. అంతే మనకి రెండు న్యూ కోర్సెస్ అనేది అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఆ టూ వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ వీడియోస్ అనేది అయితే చెక్ చేసుకోండి. అంతే సెకండ్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియో అనేది అయితే చెక్ చేసుకుంటే మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అనేది కూడా మనకి ఈ మంత్ 17th లోపల మనం రిపోర్టింగ్ అనేది అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట. అండ్ ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి ఈరోజు సాక్షి పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ అనేది అయితే రావడం జరిగింది. సో అది కూడా నేను ఒకసారి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఆర్టికల్ చూసినట్టయితే మనకి టోటల్ సీట్స్ అనేవి అయితే 9354 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సీట్స్లో మనకి బి ఫార్మసీ, ఫార్మాడి అంటే ఏఏ టూ కోర్సెస్ చెప్పానో ఒకటి వచ్చేసి బయోటెక్నాలజీ అండ్ ఇంకోటి వచ్చేసి ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇవన్నీ టోటల్ సీట్స్ కలిపేస్తే మనకి 9354 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి వన్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత 8907 సీట్స్ అనేవి అయితే ఫుల్ అయినాయి అనమాట. సో ఫస్ట్ ఫేజ్లో అండ్ ఇంకా మిగిలిపోయిన సీట్స్ ఏంటంటే నియర్లీ 450 సీట్స్ అనేవి అయితే మనకు మిగిలిపోయినాయి. అండ్ ఈ 450 సీట్స్ కోసం అయినా వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే మోస్ట్లీ కండక్ట్ చేస్తారు. సో ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా అన్నాను కదా, ఆ పాయింట్ ఏంటంటే సో ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వస్తే సో మీరు ఖచ్చితంగా ఆ వచ్చిన కాలేజీలోనే సీట్ అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సెకండ్ కౌన్సిలింగ్ మీద హోప్స్ అనేది 100% ఉండవు. ఎందుకంటే మనకి సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మనకి ఒకవేళ పెట్టిన సీటు కన్ఫామ్గా వచ్చింది అనేది గ్యారంటీ అనేది అయితే ఉండదు. కాబట్టి సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే సీట్ వచ్చిందో దాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇది ఒకసారి, ఇది జస్ట్ నా ఒపీనియన్ వరకు. అండ్ మీకు ఖచ్చితంగా మాకు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి. ఖచ్చితంగా మాకు సీట్ వచ్చింది అనుకుంటే ఇంకా అదంతా మీ ఇష్టం అనమాట. సో ఇది ఇప్పుడు వరకు లేటెస్ట్ బైపీసీ వాళ్ళకి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ అనమాట. సో ఖచ్చితంగా మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది. సో అది వచ్చేసి కూడా ఇంకా 2-3 డేస్లో మనకి దాని గురించి అప్డేట్ అనేది అయితే ఇస్తారు. వన్స్ అప్డేట్ ఇవ్వగానే మన ఛానల్లో అప్డేట్స్ అనేవి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.